కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇస్తున్న ఉచిత బియ్యాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ప్రచారం చేస్తూ సరఫరా చేస్తున్నటువంటి వెహికల్స్పై రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని అతని స్టిక్కర్ వేసుకుంటూ ప్రచారం చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు నడుకుదిటి ఈశ్వరరావు ఎన్ఆర్ బీజవాయం జిల్లా అధ్యక్షులు పిల్లా నవీన్ సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం సరఫరా చేస్తున్నటువంటి వాహనాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ స్టిక్కర్ కూడా అతికించాలని తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రధానమంత్రి ఫోటోను వేయకపోవడంతో భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు సొంత డబ్బులతో ప్రతి వాహనంపై నరేంద్ర మోడీ స్టిక్కర్ను అతికించడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం నియోజకవర్గంలో ఈస్ట్ మండలంలో యువమోర్చా జిల్లా కార్యదర్శి పల్లి రాంబాబు ఆధ్వర్యంలో విజయనగరంలో ఉన్నటువంటి వాహనం మీద నరేంద్ర మోడీ స్టిక్కర్ను అతికించడం జరిగింది. జిల్లా కార్యదర్శి పల్లి రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి వాహనంపైన ఇదేవిధంగా స్టిక్కర్లు అంటించడం జరుగుతుంది. ఈ స్టిక్కర్లు తీసివేయడం గానీ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బీజేవైఎం పార్టీ తరపున ఎక్కడికక్కడ ధర్నా కార్యక్రమాలు చేపట్టి వాహనంపైనున్న ముఖ్యమంత్రి ఫోటో కూడా తొలగించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గొలగన రమేష్ కుమార్ యాదవ్, కూర్మరావు, నడిపిన మనోజ్ కుమార్, ఆల్తీ సంతోష్ కుమార్, బూరలు రమేష్ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. రామాలయం ఎక్కడ ఉంది? పక్కన ఉంది. రామాలయం దగ్గర ఉంటాయి.